తెలంగాణలో వైరల్ ఫీవర్స్ పంజా విసురుతున్నాయి డెంగ్యూ కేసులైతే డేంజర్ గా నమోదవుతున్నాయి రాష్ట్రం నలుమూలలే కాదు హైదరాబాద్ ను సైతం వైరల్ వణికిస్తోంది ఏ ఆసుపత్రి చూసినా రోగులతోనే కనిపిస్తోంది ఒకవైపు కరోనా భయం మరోపక్క జ్వరం జలుబు తలనొప్పి వంటి నొప్పి ఇలా ఏదో ఒకటి జనాన్ని పీడిస్తూనే ఉన్నాయి తెలంగాణలో మంచం విష జ్వరాలు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి వారం రోజుల నుంచి వాతావరణంలో మార్పులు దాంతో వైరల్ ఫీవర్ బారిన జనం పెద్ద ఎత్తున పడుతున్నారు దోమల బెడద కూడా తోడవడంతో డెంగ్యూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది హైదరాబాద్ రంగారెడ్డి కొత్తగూడెం జిల్లాలో అధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి హైదరాబాద్లో నాలుగు వందల నలభై ఏడు ఖమ్మంలో నూట ముప్పై నాలుగు రంగారెడ్డిలో నూట పది కేసులు మొత్తానికి ఈ ఏడాది ఇప్పటికే పన్నెండు వందల కేసులు నమోదయ్యాయి రెండేళ్ల క్రితం ఈసారి సైతం డెంగ్యూ డేంజరస్ గా విజృంభిస్తోంది హైదరాబాద్ లో ఫీవర్ ఆసుపత్రి నీలోఫర్ గాంధీ ఉస్మానియాలోని ఓపీలు రోగుల క్యూ లైన్లతో నిండిపోతున్నాయి సాధారణ రోజుల్లో వచ్చే రోగుల కంటే రెండు మూడు రెట్లు అధికంగా రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు ప్రభుత్వ దవాఖానాలే కాదు ప్రైవేటు దవాఖానాల పరిస్థితి కూడా అలాగే ఉంది హాస్పిటల్ ఏదైనా సరే రోగులు మాత్రం పెరిగిపోతున్నారు రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఓపీ ట్రీట్మెంట్ కొందరికి తీవ్రతను బట్టి హాస్పిటల్లో మరికొందరిని చేర్చుకుని ట్రీట్ చేస్తున్నారు అయితే ప్రైవేటు ఆసుపత్రిలో మాత్రం డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే చాలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం